నమస్తే, ఏపీవీకి స్వాగతం. నేను ఐశ్వర్య. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ నాగార్జునులపై సిపిఐ నారాయణ సెటైర్లు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే మంచిదంటూ సూచన. తెలుగుదేశం పార్టీని వీడడం లేదు, మెదక్ జిల్లా అధ్యక్షుడి స్పష్టీకరణ. గల్లా కుటుంబానికి ఎదురు దెబ్బ, కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి పట్టుబడ్డ బంగారం, పోలీసుల అదుపులో నిందితులు. ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, మీడియాకు వివరించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. చెగువేరకు మోడీకి మధ్య ఉన్న తేడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. మోడీని పవన్ కలవడం చెగువేర చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు. హైదరాబాద్లో ఉన్న భూములను కాపాడుకోవడానికే సినీ నటుడు నాగార్జున మోడీని కలిశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాట్లపై మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన సీట్లు తమకు పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపాల్సి ఉందని స్పష్టం చేశారు. టీడీపీతో సహా లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు వాళ్ళందరూ కూడా సర్వనాశం కావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అట్లాంటి నిప్పుతో చెలగాట ఆడబాకండి అని మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తాను. అంటే బీజేపీని మేము ఒక మతోన్మాద పార్టీగా, సెక్యులర్ వ్యతిరేక పార్టీగా, గుజరాత్లో మైనారిటీస్ ఊత కోసుకోసిన పార్టీగా మేము చూస్తూ ఉన్నాం. అందులో మోడీ రక్తసిక్త హస్తాలతో దేశం మొత్తం తిరుగుతున్నాడు తప్ప ఆయన నిష్పక్షపాతంగా తిరగడం లేదు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి ప్రమాదకరమైన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చెప్తున్నది అయితే ఉద్యోగపార్టీ మీద విమర్శిస్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీ విమర్శించిన వాళ్ళమే 2004లో కలిసి ఎన్నికలు పోటీ చేశాం కదా, కానీ మేము బీజేపీతో కలిసి పోటీ చేయలేదు. అందువల్ల బీజేపీకి కాంగ్రెస్కి, బీజేపీకి టీడీపీకి డిఫరెన్స్ ఉన్నాయి. మేము బీజేపీతో కలిసి పోటీ చేసినాం, విమర్శను విమర్శించాం. కానీ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీతో ఎవరు చేరినా ప్రమాదమే. అది కరెక్ట్ కాదని నిరూపించుకున్నాం, మేము నిర్ణయించి చర్చించుకుందాం. అలాంటి కరెక్ట్ కాదని ఆ రోజున పరిస్థితులు వేరు. ఆ రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాటం సాగించిన వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తున్నాం. అయితే ఒక నెలలో మీటింగ్ పెట్టారు, అనివార్య పరిస్థితులు కలవాల్సి వచ్చింది. అట్లా కలవడం కరెక్ట్ కాదని మేము అనుకున్నాం. కరెక్టే, బీజేపీతో లేకుండా టీడీపీ ఉంటే సహజంగా అంటే కలిసి ఉంటామని చెప్పలేము. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మేము సొంతాన్ని గెలిచిపోతాం అనుకుంటే మమ్మల్ని కలుపుకోకపోవచ్చు. మమ్మల్ని కలుపుకున్నా కలుపుకోకపోయినా బీజేపీతో పోవద్దని చెప్తున్నాం. ఒకవేళ బీజేపీ పోకుండా పోతే మా ఆఫర్స్ ఏమైనా ఉండేదేమో, ఇప్పుడు అవకాశం లేదు. మధ్యాహ్నం మా మేనిఫెస్టో విడుదల చేస్తాం పార్టీ ఆఫీస్. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తాను పార్టీ విడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఓ పత్రికలో వచ్చిన వార్త అవాస్తవమని, కావాలని కొందరు తన ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటిలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. అవాస్తవాలను ప్రచురించిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. తెలియజేస్తా ఉన్నా, మరి కాంగ్రెస్ లో చేరుతున్నానని వార్తలు వచ్చాయి, అది ఫ్యాక్ట్ కాదు. నేను కంఠంలో ఊపిరింటే వరకు నేను పార్టీలు మారే సంస్కృతి నాది కాదని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాను. నేను మొట్టమొదటి నుంచి కూడా టీడీపీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను చాలా చక్కగా ఆదరించాడు. మరి నేను పార్టీ అంటే నాకు ప్రాణం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలాంటి వార్తలు ఎవరు కూడా రాయకూడదని అన్ని పత్రికలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏదైనా ఇలాంటి వార్త వచ్చినప్పుడు నాతోని క్లారిఫికేషన్ తీసుకొని రాయండి తప్ప ఇష్టారాజ్యంగా
మరి ఇష్టం వచ్చినట్టు రాయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మరోసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాడతానని చెప్పి మరి మరోసారి నేను తెలుగుదేశం పార్టీని విడుతున్నట్టు వచ్చిన వార్త అవాస్తవం. ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని చెప్పి సాక్షిని ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న గల్లా అరుణ కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ కోర్టులో ఆమె కుటుంబంపై ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. ఏపీఐఐసికి చెందిన భూములను అధికారులతో కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ సిబిఐ కోర్టులో దాఖలైన పిటిషన్ను నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబం అంతా కబ్జా కేసుల ఉచ్చులో ఇరుక్కుంది. అరుణతో పాటు ఆమె కుటుంబ సభ్యుల అందరిపై దర్యాప్తు జరిపించాలని మంగళవారం సిబిఐ కోర్టు దర్యాప్తు అధికారులను ఆదేశించింది. ఎంఆర్లో స్థలాల కేటాయింపు కేసులో గల్లా అరుణతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది. దీంతో అరుణతో పాటు ఆమె భర్త రామచంద్రనాయుడు, కుమారుడు జయదేవ్, కుమార్తె రమాదేవి సహా 9 అధికారులపైన ఆరోపణలు నమోదు చేశారు. కోర్టులో గాలి పురుషోత్తమ నాయుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని పిటిషనర్ ఆరోపించారు. ఏపీఐసిసి స్థలాన్ని అధికారులతో కలిసి ఆక్రమించుకున్నారని, తప్పుడు సమాచారంతో బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించి అనుమతులు పొందారని పేర్కొన్నారు. మినిస్టర్ అయిన తర్వాత ఆ ల్యాండ్ని మళ్ళీ మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ వాళ్ళ పేరు పైన మ్యూటేషన్ చేయడానికి దరఖాస్తు పెట్టుకున్నారు ఎంఆర్ ఆఫీస్లో. ఆ ల్యాండ్ పైన కన్స్ట్రక్షన్స్ చేసి దాన్ని సేల్ చేయడం ఏదో జరిగిందండి. కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ నేతలకు జలకిచ్చారు. మూతపడిన పీఆర్పీ పార్టీ ఆఫీస్ తలుపులు తెరిపించిన చిరంజీవి తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఖద్దర్ నేతలలో మొదలైంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో జనంలోకి పోవడంతో చిరు అత్యవసరంగా పీఆర్పీ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా హల్చల్ రేపింది. కేంద్ర మంత్రి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫికీర్ ఎక్కువైందట. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదని, మంచి నేతలనే ప్రజలు ఎన్నుకోవాలని స్వయంగా పవన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అదేవిధంగా రామ్ చరణ్ పుట్టినరోజున తమ మద్దతు చిరంజీవికేనంటూ మెగా ఫ్యాన్స్ శపథం చేసినప్పటికీ చిరుకి మాత్రం కంటి మీద కొనుకు లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి ఆయన బెంబేలెత్తిపోతున్నారని టాక్. దీంతో చిరంజీవి మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా తన అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అంతేకాదండోయ్, కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన అభిమానులను ప్రాధేయపడినట్లు కూడా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలన్నీ కాంగ్రెస్లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ పీఆర్పీ సభ్యులు కూడా సభ్యత్వ నమోదుకు అర్హులేనని చెప్పారు. ఈ సమావేశానికి మెగాస్టారే కాకుండా ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్లు కూడా ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మరోసారి ఆయన తన అభిమానులను కోరారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారథిగా చిరంజీవికి బాధ్యతలు ఢిల్లీ పెద్దలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తన శ్రమను పార్టీ పెద్దలు గుర్తించేందుకు సదరు మెగా ఫ్యాన్స్ మీటింగుకు పార్టీ సీనియర్లను కూడా చిరు పిలిపించాడని పొలిటికల్ వర్గాల ప్రచారం. చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో 13 జిల్లాల్లో కూడా 10 లక్షల మంది సభ్యత్వం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, దాన్ని తీసుకోవడానికి తయారుగా ఉన్నాము అనేటువంటి చెప్పారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 15వ తేదీ నుంచి పెద్దలు చిరంజీవి గారు ప్రచార యాత్రకు పోయినప్పుడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులతో పాటు వీళ్ళందరూ కూడా నేరుగా భాగస్వాములు అవుతారు. ఏపీలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.